హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే పర్ రిఫర్ 15 రూపీస్, అలాగే సైన్అప్ 10 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఆ యాప్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆ యాప్ ఏంటంటే మీకు చూపిస్తాను చూడండి, ఇక్కడ జూపీ గోల్డ్ అనేసి ఈ ఆఫర్లో ఒకటైతే ప్రాబ్లం అయితే ఉంది. ఏపీ తెలంగాణలో ఏంటంటే యాడ్ మనీ అయితే కావడం లేదు. నేను ఈ వీడియోలో అంటే మీకు యాడ్ మనీ ఎలా చేయాలో చెప్తాను. ఒక ట్రిక్ ఉంది, ఆ ట్రిక్ యూజ్ చేసి మీరైతే యాడ్ మనీ చేయొచ్చు. అలాగే ఈ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఇన్స్ట్రక్షన్స్ అని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, లింక్ ద్వారా మీరు వెళ్ళేసి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఏంటంటే ఈ విధంగా వస్తుంది. మీరు ఫస్ట్ డీటెయిల్స్ ఇచ్చేసి సైన్అప్ అవ్వగానే సైన్అప్ అయిన తర్వాత మీకు ఏ విధంగా ఉంటుందనేది చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, యాప్లోకి లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉన్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేస్తే ఏంటంటే మనకు ట్యాప్ చేస్తాను. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మై ప్రొఫైల్లోకి వెళ్ళేసి మీరు మై వ్యాలెట్లోకి వెళ్ళేసి మీ ఏదైతే పేటిఎం నెంబర్ ఉందో దాన్ని బైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిఫర్ అన్ ఎర్న్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ చూస్తున్నా కదా, పర్ రిఫర్కి 15 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఓపెన్ చేస్తే మీకు ఏంటంటే హ్యావ్ ఏ రిఫరల్ కోడ్ అని అడుగుతుంది. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని ఖచ్చితంగా మీరు యాడ్ చేసుకుంటే ఏంటంటే మీకైతే సైన్అప్ బోస్ 10 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ మీరు యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత పేటిఎం నెంబర్తో బైండ్ చేయండి. బైండ్ చేసిన తర్వాత మీరేంటంటే మీరు సింపుల్గా అది ఏదైతే ఉందో ఆ రెఫరల్ కోడ్ ఖచ్చితంగా యూజ్ చేస్తే మీకైతే 10 రూపీస్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో యాడ్ మనీ ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ దీంట్లో మనీ ఎలా ఎన్ని చేయాలంటే వచ్చిన మనీ ఏదైతే ఉందో సైన్అప్ బోనస్ మనం మనీ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ టోర్నమెంట్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే క్వశ్చన్లు అడుగుతారు. వీటిలో ఏంటంటే క్వశ్చన్లో ఒకటన్నా కరెక్ట్ ఆన్సర్ ఇస్తే ఫస్ట్ 10 రూపీస్ అనేది మీ ఫ్రెండ్ ఎవరైతే రిఫర్ చేశారో మీకు వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే మీరు కనుక 5 రూపీస్ రావాలంటే మీరు ఎప్పుడైతే ఫస్ట్ యాడ్ మనీ చేస్తారో అప్పుడేంటంటే వాళ్ళకైతే మొత్తం 15 రూపీస్, 10 రూపీస్, 5 రూపీస్, మొత్తం 15 రూపీస్ వాళ్ళకైతే వెళ్ళడం జరుగుతుంది ఈ యాప్ ద్వారా. అడితే చాలామందికి యాడ్ మనీ ప్రాబ్లం ఉంది, మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ వెళ్ళేసి మీరేంటంటే మై వ్యాలెట్లోకి వెళ్ళండి. మై వ్యాలెట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను చూస్తున్నారు కదా 10 రూపీస్ అయితే ఉంది. ఇక్కడ నేను యాడ్ మనీ ప్లే మనీ ఏమైతే లేదు, ఇక్కడ యాడ్ మనీ మీద క్లిక్ చేస్తాను చూడండి. మినిమం విత్డ్రా వచ్చేసి 50 రూపీస్, చాలా ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు యాడ్ మనీ. ఇదొక్క ప్రాబ్లం వల్ల చాలామంది అయితే యాప్ని ఇన్స్టాల్ చేసుకోలేదు. నేను ఈ వీడియోలో ఏంటంటే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది యాడ్ మనీ ఎలా చేయాలో. టైప్ అమౌంట్ అని వచ్చేది మీరు మినిమం 10 రూపీస్ చేయాలి. 10 రూపీస్ చేసిన తర్వాత అప్లై కూపన్, మీరు ఫస్ట్ టైం యాడ్ చేసుకున్నట్లయితే మీకు విన్ 10 అని అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత సక్సెస్ అవుతుంది, ఓకే బటన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ప్రొసీడ్ టు పే చేయండి. పే చేస్తే మీకు ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మన స్టేట్కి అయితే ఇది లేదంటున్నారు. నేను ఏపీలో ఉన్న కాడ ఇది తెలంగాణ చూపిస్తుంది గవర్నమెంట్ అనేసి. ఇది ఈ యాప్ అయితే వాళ్ళు బ్యాన్ చేస్తారు ఎలాగో అయితే తెలియదు, ఏపీలో అయితే రావడం లేదు. దీనికోసం ట్రిక్ ఏంటంటే మీరు ఏదైతే ఉందో మీకు ఒక విపిఎన్ డౌన్లోడ్ చేసుకోండి. విపిఎన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీరు అదర్ సర్వీసెస్కి కనెక్ట్ కాకుండా ఇండియన్ ఏదైతే సర్వీస్ ఉందో దానికి కనెక్ట్ కానీ. కనెక్ట్ అయిన తర్వాత నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. విపిఎన్ ఒకవేళ యాప్ గురించి తెలియకపోతే కామెంట్ సెక్షన్లో అడిగి నేను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో ఏంటంటే ఆ యాప్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఏదైనా ఒక విపిఎన్ యాప్ని మీకు తెలిసే ఉంటుంది, ఒక విపిఎన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో ఇండియన్ సర్వర్కి కనెక్ట్ కానీ. కనెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు నేను కనెక్ట్ అయ్యి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, నేనైతే కనెక్ట్ కావడం జరిగింది. కనెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు సేమ్ ఇంతకుముందు చేసినట్లే చేస్తాను చూడండి. యాడ్ మనీ చేస్తాను, అలాగే 10 రూపీస్ అమౌంట్ టైప్ చేసి ఏంటంటే అప్లై కూపన్ మీద అప్లై చేసిన తర్వాత ప్రొసీడ్ టు పే అని వస్తుంది. మీరు ఇక్కడ ఏంటంటే దేని ద్వారానే పే చేయొచ్చు, ఇక్కడ చూసినారు కదా సక్సెస్ అని రావడం జరిగింది. ఏదైతే యాడ్ మనీ ఉందో సక్సెస్ అయింది. ప్రొసీడ్ టు ప్లే క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు చూసారా డైరెక్ట్గా లోడ్ అవుతుంది. మన పేటిఎం నెంబర్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. పేటిఎం నెంబర్ ఇచ్చిన తర్వాత ఏంటంటే ఓటీపీ వస్తుంది, ఆటోమేటిక్గా మీకు తెలిసిందే. ఓటీపీని ఎంటర్ చేసి మీరైతే పేటిఎం ఇక్కడ చూడొచ్చు, అమెజాన్ పే కానీ ఫోన్పే కానీ ఎయిర్టెల్ మనీ కానీ దేని ద్వారా అయినైతే మీరైతే 10 రూపీస్ అనేది పే చేయొచ్చు. పే చేసిన తర్వాత మీకు ఏంటంటే ఎక్స్ట్రా 10 రూపీస్ అనేది యాడ్ కావాల్సింది. ఫస్ట్ యాడ్ చేసుకున్నట్లయితే పేటిఎంతో పే అని కొట్టేసానండి. పేటిఎం టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత పే చేసిన తర్వాత ఇక్కడ మనకు పేటిఎం రిజిస్టర్ మొబైల్ నెంబర్ అవుతుంది. నేను మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత చూపిస్తాను చూడండి. ప్రొసీడ్ బటన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నేనైతే మొబైల్ నెంబర్ ఇచ్చాను, ఇక్కడ ప్రొసీడ్ బటన్ మీద ట్యాప్ చేస్తాను చూడండి. అయితే మీకు ఈ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. మీరు ఓటీపీని ఎంటర్ చేసుకుని వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ 10 రూపీస్ మీరైతే ఆ యాప్కి అయితే పే చేయొచ్చు. ఈ విధంగా నేనైతే
నాకైతే ఓటీపీ రావడం జరిగింది, నేను ఎంటర్ చేస్తాను చూడండి. నేను ఎంటర్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఎంటర్ చేశాను. ఫ్రెండ్స్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఖచ్చితంగా ఇండియన్ సర్వర్కి అయితే కనెక్ట్ ఉండాలి, అది విపిఎన్లో. మీరు డైరెక్ట్ చేస్తే ఈ విధంగా అది వెరిఫై బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత నేను పే చేస్తాను చూడండి, నా అకౌంట్లో నుంచి 10 రూపీస్ అయితే పే చేసేసాను. పే చేసిన తర్వాత ఏంటంటే నేను ఎవరైతే లింక్ ద్వారా ఇన్స్టాల్ చేసుకున్నావు వాళ్ళకి ఏంటంటే 10 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. యాడ్ మనీ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు పెండింగ్ పేమెంట్ అనేది తర్వాత అయితే ఇక్కడ చూస్తారు కదా, విన్నింగ్ అనేది 20 రూపీస్ అనేది రావడం జరిగింది. ఈ విధంగా ఏంటంటే మీరు ఇలా యాడ్ మనీ అయితే చేసుకోవచ్చు. ఈ యాప్లో ఈ బగ్ అయితే ఫిక్స్ అయినట్లు నేను అనుకుంటున్నాను. ఈ విధంగా మీరు ఏంటంటే మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి జెన్యున్ వీడియోస్ చేసేటప్పుడు కాస్త అయితే సపోర్ట్ చేయండి కాబట్టి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.